हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज बेड टाइम स्टोरी वच्चेसी काली पड़व। सो कथलोकी वेल्लिपोदाम। काली पड़व अंट एंटो, ओक मुनि प्रशांतंगा ध्यानम चेसुकुंदामनि ओक चिन्न पड़वनु तीसुकोनि तन आश्रमानिकि दूरंगा वेल्लि सरसु मध्यलो आपि ध्यानंलो निमग्नमय्याडु। निराटकंगा कोन्नि गंटल पाटु ध्यानम चेसिन तर्वात तन पड़वनु मरोक पड़व ढीकोट्टडंतो ధ్యానానికి భంగం కలిగేసరికి అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది। తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరిచాడు। కానీ అక్కడ ఒక ఖాళీ పడవ మాత్రమే ఉంది। అందులో మనుషులు ఎవ్వరూ ఒక్కరు కూడా లేకపోయేసరికి ఆశ్చర్యపోయాడు। అది గాలి వాళ్ళకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే అతనికి ఒక సత్యం గోచరించింది। ఆత్మసాక్షాత్కారం కలిగింది। అసలు కోపం తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక్క కుదుపు కారణంగానే అది బయటపడిందని గ్రహించాడు। అప్పటి నుండి ఆ ముని తన ఎవరికైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా అవతల వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే, కోపం తనలోనే ఉందన్న జ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహించాడు। ఆయన మునీశ్వరుడు కాబట్టి ఒక ఖాళీ పడవను చూసి వెంటనే రియలైజ్ అయిపోయాడు అన్నమాట। అంటే ఆ ఎదురుగా ఎలాంటి వ్యక్తి అయినా సరే, కోపం తెప్పించినా, అసహించుకున్నా, ఇలా ఎలాంటి ఎమోషన్ చూపించినా సరే, ఎదుట మనిషి అని కాకుండా ఖాళీ పడవ అని అనుకుని నార్మల్ అయిపోయే విధంగా అతను జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు। అందుకే మనం కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనకి ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి। అంతేగాని ఏదో జరిగిపోయింది, అంతా అవతల వాడే తప్పు, అంతా అవతల వాడిదే రాంగ్, మందేం కాదు, మనం ఎప్పుడూ పర్ఫెక్ట్ పర్సన్స్ అన్న టైప్లో ఎప్పుడు కూడా ఎదురెక్కకూడదు అన్నమాట। ఖాళీ పడవ అనేది ఒక గొప్ప నానుడి, ఖాళీ పడవ అంటే మంచిదే, మనకు మనం పరిచయం చేస్తుంది అన్నమాట। అంటే ఒక ఖాళీ పడవ అని ఎదుటి మనిషిని అనుకుని వాడు ఎలాంటి మాటలు అన్నా సరే తప్పేం లేదులే అని మనం, అంటే ఒక ఖాళీ మైండ్ లేదా ఖాళీ అవతల వ్యక్తి ఎవరూ లేరు అన్న టైప్లో అనుకున్నా కూడా మనకే ప్రశాంతంగా ఉంటుంది। అంతేగాని ప్రతిదానికి ఓవర్ రియాక్షన్, ఓవర్ థింకింగ్ చేసేస్తే ఏమవుతుంది, మనకే నష్టం అన్నమాట। అంతే, ఒక చిన్న ఖాళీ పడవ అనే ఒక టాపిక్తో మనం ఒక మంచి కథ వినేసాము, ఒక చిన్న మోటివేషనల్ థింగ్ కూడా తెలుసుకున్నాం, ఇదన్నమాట సంగతి। మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం। అండ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎంకరేజ్ కూడా చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి।